వెల్కమ్ టు మై ఛానల్ ప్రణవి టీవీ. ఈ రోజు మనం టమాటా బాత్ విత్ పుదీనా ఎలా తయారు చేసుకో. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న అన్నం, నిమ్మకాయ, ఒక కప్పు అన్నంలోకి ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, మూడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. వీటిని నేను ముందుగానే కట్ చేసుకున్నా. ఉప్పు, పసుపు, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నూనె, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 జీలకర్ర, సిమ్లో పెట్టుకున్నాం, మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో ముందుగా పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది లైట్గా ఫ్రై అయింది, ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కరివేపాకు, తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడంత వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఫ్రై చేసుకొని మనం మూత వేసి మగ్గించుకుందాం. చూసుకున్నాం, ఓకే. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నేను రైస్ లో సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడు నేను మళ్ళీ రైస్ కి సరిపడినట్టు సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాం. కొత్తిమీర వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.